తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. జిల్లాల వారీగా అర్హత కలిగిన నామినేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. విజయనగరం మినహా 12 జిల్లాల్లోని 3249 పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం 18168 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 32502 వార్డుల్లో 77554 మంది పోటీ చేయడానికి అర్హత సాధించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కనపర్తి దాసరివారిపాలెం పంచాయతీలకు కోర్టు స్టే అమలులో ఉంది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన మొత్తం నామినేషన్లలో అర్హత లేనివి 3568 ఉన్నాయని ఎన్నికల అధికారులు తేల్చారు. సర్పంచ్ స్థానాలకు సంబంధించి 1323 వార్డు సభ్యుల్లో 2245 నామినేషన్లను పలు కారణాలతో తిరస్కరించారు. తిరస్కరించిన నామినేషన్లపై కొందరు చేసుకున్న అప్పీళ్లను ఆర్డీఓలు పరిష్కరించనున్నారు. రేపు నామినేషన్ల ఉపసంహరణతో పాటు పోటీల్లో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. ఇక రెండో దశ పంచాయతీ ఎన్నికలకు తొలి రోజు సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాలకు 7170 నామినేషన్లు దాఖలయ్యాయి. 13 జిల్లాల్లో సర్పంచ్ స్థానాలకు 2619 వార్డు సభ్యుల స్థానాలకు 6561 మంది నామినేషన్లు వేశారు. రెండో దఫాలో 3335 సర్పంచ్, 33632 వార్డు సభ్యుల స్థానాల్లో ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 4న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు అవకాశం ఉంది.